దుర్గి ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకంలో ఏడాది పాటు జరిగిన పనులకు ఎంపీడీఓ అజ్పునాదేవికి అధ్యక్షతన ప్రజావేదిక జరిగింది. ఈ సందర్భంగా గత 10 రోజులుగా డీఆర్పీ విఎస్సీలతో సుమారు 1300 పనులకు ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ కు సంబంధించి వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. కొన్ని పనులలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై వివరించడంతో ఉన్నత అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ప్రజావేదికకు ప్రజలు కరువయ్యారు. అక్కడ ఫీల్డ్ లో కూడా హైట్ వచ్చేసరికి 1.35 వచ్చింది. 3 లేయర్స్ కాబట్టి 3 లేయర్స్ నమ్మ వచ్చేసారు. 1.5 తీసుకున్నాం. %73 నీటితో నిండి వల్ల కొలతలు తీయడానికి వీలు పడలేదు. 12 సార్, 4 క్యాల్పన్స్ నీటితో నిండి వల్ల కొలతలు తీయడానికి వీలు పడలేదు. 1 పనులు సరిపోయినవి. 5 పనులు వచ్చేసరికి గత ఆడిట్వి బేర్ ఫుట్ ఛార్జెస్ రావడం వల్ల ఈ ఆడిట్కి వచ్చినాయి. 13వది వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణ పనులు 26 సక్రమంగా ఉన్నవి. 278 మొక్కలు చనిపోయినవి. 11,903 రూపాయలు ఖర్చు నిరుపయోగమైనవి. 15 అంశం అండి, హోమ్ స్టూడెంట్ ప్లాంటేషన్. 16 అంశం అండి, ఓవిపల్లి గ్రామ పంచాయతీ నందు కొత్తపల్లి సాంబయ్య సన్ ఆఫ్ నారయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10722. ఇతను 2013లో పనిచేశారండి సార్. పనిచేసిన తర్వాత ఇతనికి 980 రూపాయలు రావాల్సి ఉండగా పనిచేసిన తర్వాత ఇతను చనిపోయాడు. 3 ఆడిట్ల నుంచి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందంట. పేమెంట్ అయితే ఇవ్వలేదు. పోస్టల్ అకౌంట్లో పేమెంట్ ఉంది. బృందానికి ఇవ్వలేదు. 7 అంశం, స్లిప్లు ఇవ్వడం లేదు. రికార్డు నందు కలదు. పంపిణీ ఇచ్చినట్లు మనకు రికార్డ్ చేశారు. అక్కడ మేడ్లు అడిగితే మాకు ఇవ్వలేదని తెలిపారు. మాస్టర్ ఉంది కానీ అందులో ఈ మాస్టర్ లేదు అని అంటున్నారు. సర్పంచ్ గారే చెప్పాలి. నిర్వహించారు. 1,57,23,603 రూపాయలు పనులు చేపట్టడం జరిగింది. మెటీరియల్ కాంపోనెంట్ గా 24,77,185 రూపాయలకు జరిగిన పనుల తాలూక అంటే మొత్తం టోటల్ గా 1,82,783 రూపాయలు. వాటికి సంబంధించిన సామాజిక తనిఖీ మనం ఈరోజు నిర్వహించుకున్నాము.
అందులో భాగంగా మరి 14 గ్రామాలకు సంబంధించి వారి యొక్క తనిఖీ రిపోర్టును ఇక్కడ ఈ వేదిక సందర్భంగా వారు చదివి వినిపించారు. దానికి సంబంధించి వివరాలన్నీ వెల్లడించడం జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.